సినిమాల ముచ్చట్లంటే చాలబ్బా, చెవులు నిక్క పెడతనే ఉంటారు. పలానా హీరో ఏం సినిమా తీస్తుండు, అందులో హీరోయిన్ ఎవలు, డైరెక్టర్ ఎవలు, సంగీతం సప్పులు కొడుతుంది ఎవలో తెలుసుకుంటానికి ఆత్రమాత్రం చేస్తారు ఫ్యాన్స్. ఎవలని ఎవళ్ళు అవ్వాడిన్రు, ఎవళ్ళు అగ్గం చేసుకుంటుండ్రు, ఎవరు దూరం అవుతుండనే ముచ్చట్లకు మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారబ్బా. మనోళ్ళు గింత ఉప్పుతోటి ఉంటారు కాబట్టే ఎచ్చి పచ్చి రాసి సోషల్ మీడియాలో తిప్పుతుంటారు సెలబ్రిటీల మీద. మేమైతే గసొంటి ఉద్దర ముచ్చట్లు రాయం సూపియముల్లా. అందరు మాట్లాడతారు కాబట్టి గిది చూపియాల్సి వస్తుంది. లీడల్రు బిల్డల్రు బిజినెస్ మ్యాన్లే అనుకున్నాము, ఆఖరికి సినిమాలో సీక్రెట్లు కూడా ఇన్నారు. ఫోన్లు ట్యాప్ చేసావు. సినిమా హీరోయిన్ల పని ఏముందండి, వాళ్ళకి వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఏముంది. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గారు ఇట్లాంటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులున్న నందకుమార్ గారికి ఇట్లా అన్నారు. సమంత మాట్లాడే ఆడియో నాగచైతన్యకి ఇలా పోయింది అనేది, ఇది కూడా ట్యాపింగ్ జరిగింది అనేది ఉంది. హగనట సమంత నాగచైతన్యల ఇడుపు కాగితాలకు కూడా ఫోన్ ట్యాపింగే కారణమాట. సరే ఇల్లంటే కేసులలో ఇరుక్కున్న వాళ్ళు, కానీ కుద్దు మంత్రి కొండా సురేఖ మేడం కూడా ఇదే మాట అనబట్టి. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతో మంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి. ఎవరో హీరోయిన్లు నేను బెదిరించిన అంటది ఆ మంత్రి, అవి నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మేంది, నాకు దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది? ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. నా గురించి అట్లెట్ల ప్రచారం చేస్తారని ఎమ్మెల్యే లీగల్ నోటీస్ పంపారు మంత్రి మేడానికి. ఫోన్ ట్యాపింగ్ చేయమన్నదే కేటీఆర్ గారని ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి సారు, సిరిసిల్లలోడిన కేకే మహేందర్ రెడ్డి సారు, వీళ్ళిద్దరు అంటుండే వరకు ఇద్దరు కూడా నోటీసులు పంపి 6 రోజుల సారీ చెప్పకుంటే పరువు నష్టం కేసేస్తా అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము. అలా మాట అది రామన్న మాట ఇది, ఎవలేం మాట్లాడింది చూపించినాము. ఇక ఫోన్ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది అన్నట్టు.